అందరికీ ఇష్టం. అండ్ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ వి హావ్ కాల భైరవ గారు. కాల భైరవ గారు, హార్టీ వెల్కమ్. బా కొట్టలు నువ్వు. గుడ్. క్లారిటీగా చెప్పలేము, కొట్టమన్నది నన్ను కదమ్మా పాటలనే. అయ్యో సారీ, ఇన్పుట్ క్లియర్ గా ఉంటే అవుట్పుట్ కూడా కరెక్ట్ గా ఉంటదండి. ఇప్పుడు మా బ్యాండ్ ఎండ్ ఇచ్చాడు మన దగ్గర, మంచి గోల గోల చేసి పాటలు ఏమైనా ఉన్నాయండి? అంటే గోల మీరు చేస్తున్నారు కదండి, ఇంక నేను ఎందుకు చేయడం? ఐటమ్ సాంగ్, ఐటమ్ సాంగ్ ఏమైనా ఉన్నాయా అని. అదేంటండి, మీరే కదా ఐటమ్. చెప్పారు సార్. సరే, ఏదో ఒక ఐటమ్ సాంగ్ తగలెట్టు. అప్పటి నుంచి లాగ్ లేకుండా ఇది కరెక్ట్ చెప్పారు సార్. అసలు ఒక్క ముక్క కూడా, ఒక్క ఫ్రాక్షన్ కూడా లాగ్ లేని మాట ఒకటి చెప్పనండి. చెప్పండి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. బ్రదర్స్, మీలో ఎంతమందికి పెళ్ళయింది? అయిందో అవ్వలేదా? ఎంతమందికి అవ్వలేదు? అది అది. ఓకే ఓకే ఓకే, నాకు మ్యాటర్ అర్థమైపోయింది. అవ్వని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అఫ్కోర్స్ నాలాగే. సో మీ అందరి కోసం నేను చిన్న మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ చెప్దామని వచ్చాను. ఇంకా లాగ్ లేదు. అంటే ఈ సాంగ్లో మీరు ఐటమ్ అనేసుకుని వేసేయండి, బాగుంటుంది. ఓకే, ఇంకా లేట్ చేసేకుండా మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్తానండి. చాలా ఇంపార్టెంట్ అండి, చెప్పాల్సిందే. విని ఉండి అంటే మళ్ళీ మా బ్రదర్స్ అందరు ఇలా కలిసి ఎప్పుడు కలుసుకుంటాం తెలియదు కదా, సో ఇప్పుడు చెప్పేస్తే బెటర్. మీరు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే కొంచెం సౌండ్ తేడా కొడుతుంది నాకేమిటి. ఎస్ ఓకే, ట్రాక్ స్టార్ట్ చేయండి, మా చెప్పేస్తాను. నేను వెళ్తాను సార్. మీరు వినాలండి, మీరు కూడా వినండి. వినాలి, వినాలి. ఓకే, ప్లే. చెక్ చెక్.